వెల్కమ్ టు వి9 న్యూస్. ముందుగా హెడ్‌లైన్స్ చూద్దాం. సిద్దిపేటలో పర్యటించిన సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ 135 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే. నేటి నుంచి భద్రాచల రామయ్య దర్శన భాగ్యం. లాక్డౌన్ ఎత్తివేయడంతో నిర్ణయం తీసుకున్న ఆలయ అధికారులు. మంత్రుల గోదావరి అర్బన్ బ్యాంకు వార్షికోత్సవ వేడుకలు ఇతర బ్యాంకుల కన్నా అధిక వడ్డీ లభిస్తుందని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈ క్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు పలు కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ముందుగా సిద్దిపేట జిల్లాకు వెళ్లారు. అక్కడ ఆయన తొలుత సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో జీవంతో ఎకర విస్తీర్ణంలో కట్టిన బంగళాలు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. గ్రౌండ్ ఫ్లోర్ ను ఆఫీస్ కోసం, మొదటి అంతస్తును నివాసానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. అనంతరం ఆయన కొండపాక మండలం రాంపల్లి శివార్లో నిర్మించిన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ను ప్రారంభించారు. అక్కడ ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తరువాత అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ సముదాయాలను ప్రారంభించారు. పూజలు చేసి వాటిని ఓపెన్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, సిఎస్ సోమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 135 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులు అందజేశారు. విద్యుత్ షాక్ తో చనిపోయిన బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున 97,65,500 రూపాయల చెక్కులు అందజేయడం జరిగింది. ఈ చెక్కులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బీబీ పాటిల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, నియోజకవర్గ మండల నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. कामारेड्डी कलेक्टर ऑफिस के इनोग्रेशन के आने वाले हैं. सबसे अच्छी बात है, सबसे पहले अपने पास ही आने वाले हैं. सिटी के अंदर अपने कामारेड्डी के आने वाले हैं. अभी जैसा हमारे एमएलए साहब ने बताया, जैसा पिछले 6-7 साल के कार्यकाल में टीआरएस गवर्नमेंट आने के बाद सीएम साहब ने किसानों के लिए बहुत सारा काम किया है. तो डे फर्स्ट से हम लोग किसानों का कर्जा माफ़ करने का काम होने दो, 24 घंटे बिजली देने का काम होने दो, रेंटू बीमा सभी तरह से किसानों के लिए काम करते हैं. किसानों का हर फसल के लिए इन्हें सपोर्ट प्राइस देने के लिए काम करते हैं. इतना सब होने के बाद पिछले 1.5 साल से कोविड की वजह से स्टेट का रेवेन्यू कम होने के बावजूद भी कोई भी वेलफेयर स्कीम हम आज तक बनने की कोई भले ही शादी वगैरह करना है, लक्ष्मी मिले हो या किसी बंदों की स्कीम छोड़े हो या कोई स्कीम्स हमने किसी भी हालत में थे तकलीफ के टाइम पर भी सी एम साहब ने पूरे स्कीम्स अपने देने का काम किया. धन्यवाद. जवाहर के बारे में अभी हमारे एमएलए साहब ने बताया, जैसा जवाहर परचेस के बारे में सीएम साहब बहुत सोच के आखिर में हमारे जवाहर में किसानों से पूरा में काम करने का काम किया. क्यों बोले तो जवाहर में जवाहर को मार्केट में कहीं भी उसको डिमांड नहीं. हम जो रेट में लिए उससे आधे रेट में भी खरीदने के लिए सेंट्रल गवर्नमेंट भी तैयार नहीं, कोई भी खरीदने को तैयार नहीं. फिर भी किसानों को नुकसान नहीं होना बोलते
जैसा रात को 12:30 बजे हम लोग जब बैठे थे मीटिंग होने के बाद, कैबिनेट मीटिंग के बाद, उसी टाइम पर बोले कि अपन पूरे का पूरा जवाब परचेस करके किसानों को किसी तरीके का नुकसान नहीं, किसान जवाब परचेस करने का भी काम करें। डेफिनेटली ये सरकार हमेशा दलितों के लिए, किसानों के लिए। తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తులను పూర్తి స్థాయిలో దర్శనం కల్పిస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో లాక్డౌన్ ను ప్రభుత్వం పూర్తిగా ఎత్తేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తులకు పూర్తి స్థాయిలో దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారి ఆర్జిత సేవల్లో కూడా పాల్గొనేందుకు భక్తులను అనుమతించారు. సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి భక్తులకు స్వామివారి దర్శనాలను నిలిపేశారు. ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయడంతో ఇక పూర్తి స్థాయిలో ఆలయంలో దర్శనాలు, సేవలకు భక్తులను అనుమతిస్తున్నారు. 37 రోజుల తరువాత ఆలయంలోకి భక్తులకు అనుమతినివ్వడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. లాక్డౌన్ ఎత్తివేయడంతో స్థానికులతో పాటు నల్గొండ, హైదరాబాద్, వరంగల్ తదితర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అయితే ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటించడం అధికారులు తప్పనిసరి చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. ఆలయం మొత్తాన్ని శానిటైజ్ చేసి పరిసరాలు పరిశుభ్రంగా తయారు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీ అరికట్టాలని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ అన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది జీవితాలపై తీవ్ర ప్రభావం పడిందని, ప్రజలంతా ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ప్రైవేటు సెక్టార్లో పనిచేస్తున్న అనేక మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన పేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డారని సూచించారు. కరోనా విపత్కార పరిస్థితుల్లో కార్పొరేట్, ప్రైవేట్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కళాశాలలు ఆన్లైన్ క్లాసుల పేరిట అధిక ఫీజులతో సామాన్య ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నారని కార్యవర్గ సభ్యులు రామకృష్ణ అన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని తెలిపారు. ఈ కరోనా క్లిష్ట సమయంలో అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం నిర్దిష్టమైన ఫీజు నిర్ణయించి అమలయ్యేలా పర్యవేక్షించాలని, అదేవిధంగా కరోనా కాటుతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉండాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నవీన్, వేణు, భారత్, మణి తదితరులు పాల్గొన్నారు. విద్యా సంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. కరోనా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎంతో మంది తల్లిదండ్రులు వారి వారి పనులను కోల్పోయి రోడ్డున పడిన వైనం మనకు తెలుస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల్లో ఫీజులు వసూలు చేసి వాళ్ళ బతుకు భారంగా మారుస్తున్నారు. గత సంవత్సరం సీఎం కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జియో నెంబర్ 46 జారీ చేశారు. జియో నెంబర్ 46లో ఏముందనగా, విద్యా సంస్థలు ఏవైనా గానీ నెలవారీగా ఫీజు వసూలు చేయాలి, అదేవిధంగా ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆ జియోలో ఉంది. కానీ కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు కేసీఆర్ గారు చెప్పిన మాటలు తుంగలోకి తొక్కి అతని మాటలు వినని వైనం, ఇలాంటి పేరు పోసిన విద్యా సంస్థలు మామూలు సమయంలో తీసుకున్నటువంటి ఫీజులే కరోనా కష్టకాలంలో కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా కొందరు అవినీతిపరులైన విద్యాశాఖ అధికారులతో కుమ్మక్కై వాళ్ళకి అనుసంధానమైన జీవోలు విడుదల చేసుకున్న సందర్భం మనకు తెలుస్తుంది. ఈ విషయంపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది.
భద్రాచలం సీతారామ స్వామి ఆలయంలో భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేయడంతో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. నిత్యం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అలాగే నిత్య కళ్యాణం వార్జిత సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆలయంలో ఆదివారం లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో సర్వాభిషేకం నిర్వహించారు. బంగారు పుష్పాలతో సీతారాములకు వర్చన నిర్వహించారు. అయితే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం తదితర కోవిడ్ నియమాలు పాటించాలని ఆలయ అధికారులు కోరారు. మంతని పట్టణంలోని గోదావరి అర్బన్ బ్యాంకు 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ హాజరయ్యారు. బ్యాంకులో కేక్ కట్ చేసిన సంబరాలు జరుపుకున్నారు. గోదావరి అర్బన్ బ్యాంకులో నగదు డిపాజిట్లపై ఇతర బ్యాంకుల కన్నా అధిక వడ్డీ లభిస్తుందని పుట్ట శైలజ అన్నారు. నెల నెలా వడ్డీ సదుపాయం, కోర్ బ్యాంకింగ్ ద్వారా అన్ని శాఖల్లో సేవలు పొందొచ్చని తెలిపారు. అలాగే తక్కువ అద్దెకు లాకర్ సదుపాయాలు, ప్రతి నెల రికరింగ్ డిపాజిట్ సదుపాయాలు లభిస్తుందని సూచించారు. వ్యక్తిగత అన్ని రకాల రుణ సదుపాయాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. కాబట్టి ఈ సదవకాశాన్ని మంథని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ చిరంజీవి, స్థానిక కౌన్సిలర్లు రవి, పద్మ, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అర్బన్ బ్యాంకు వారి 3 సంవత్సరాలు ముగించుకొని 4వ సంవత్సరంకి అడుగుతున్న సమయంలో ఈ రోజు మరి ఈ బ్యాంకులో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. దీనికి గాను గౌరవ కౌన్సిలర్లు మరియు మాజీ సర్పంచ్ సత్యనారాయణ గారు, వికే రవి గారు, మరియు సిటీ కేబుల్ మేనేజరు వెంకటేష్ గారు, మరియు ఈ బ్రాంచ్ మేనేజరు వారి యొక్క బృందము అందరూ కూడా మరి సంతోషంగా, ఎందుకంటే మంతని పరిసర ప్రాంతాల్లో మహిళలు కానీ మరి సోదరులు కానీ వారు దాచుకునే డబ్బులు భద్రంగా. గోదావరి అర్బన్ బ్యాంక్ మంతని శాఖ ఏర్పడి నేటికి 4 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి పుట్ట శైలజ గారి చేత కేక్ కట్టింగ్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు పాల్గొనడం జరిగింది. ఈరోజు గోదావరి అర్బన్ బ్యాంకు మన మంత్రిలో 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా యొక్క ఖాతాదారులకు మరియు బ్యాంకు డైరెక్టర్స్కి మరియు మంతని పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గోదావరి అర్బన్ బ్యాంకు అన్ని బ్యాంకుల కంటే కూడా అధికంగా నెల నెల వడ్డీ వచ్చే సౌకర్యం కూడా మన బ్యాంకులో కలదు. అలాగే నెలవారీ ఆదాయ పథకం కింద 1 లక్ష రూపాయలు కనుక 1 సంవత్సర కాలానికి డిపాజిట్ చేస్తే నెలకి 800 రూపాయలు వడ్డీ సదుపాయం కలదు. అలాగే మనకు
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల జమున పర్యటన నాలుగవ రోజుకు చేరుకుంది. గ్రామ ప్రజలు నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈటెల రాజేందర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. గ్రామంలోని నాయకులతో కలిసి పలు విధుల్లో ర్యాలీ చేపట్టారు. ఇంటింటా తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు. తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ఇచ్చిన హామీలు అమల్లో పూర్తిగా విఫలమైందంటూ విమర్శించారు. బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామ ప్రజలకు ఆమె వివరించారు. ప్రజల అభిమానానికి ఈటెల జమున కృతజ్ఞతలు చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. ఈరోజు శమన్పల్లె గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. నా అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి, నా యువ కృషేయరులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు. మరియు మా ఆడబిడ్డలకి పూలు ప్రతి ప్రతి గడప గడపకి నన్ను ఆశీర్వదించుకుంటూ పూలు చల్లుకుంటూ మీకే అమ్మ తప్పకుండా మీకే ఓటు వేసి గెలిపిస్తామని అంటున్నారు. ఎందుకంటున్నారంటే ఈటెల రాజేందర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఎప్పుడైతే బీజం వేసిండ్రో ఆ రోజు నుంచి ఇక్కడ ప్రతి పల్లె, ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం కూడా, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లును కూడా ఉద్యమంలో కదిలించిండ్రు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఉద్యమం, తెలంగాణ సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్నాం మనందరం. కాబట్టి మనకున్నటువంటి అభిమానం, ఆత్మాభిమానం కాబట్టి వీళ్ళ ఎంత పనున్నా కూడా పని వదిలిపెట్టుకొని వచ్చి ఇవాళ మా కోసం మా అక్క చెల్లెళ్ళందరూ కూడా మీతో పాటు నడుస్తాం. మీరు ఎక్కడుంటే అక్కడ, ఏ పార్టీతోటి సంబంధం లేదు మాకు. నాకు మాకందరికీ కూడా ఈటెల రాజేందర్ అన్న ఎక్కడుంటే అక్కడనే, వాళ్ళు ఎక్కడ అడిగేస్తే అక్కడ అంటున్నారు ఈనాడు ప్రజలందరూ కూడా. అదేవిధంగా ఇవాళ ఇంతకుముందు ఉద్యమం అప్పుడు ప్రతి తెలంగాణలో కాదు, అమెరికా లాంటి వాళ్ళు కూడా మన హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ వైపే చూసేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ ఉద్యమానికి. విశాఖ జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రం సాపరాయి గడ్డ నుంచి పెదపాడు కోసంగి గ్రామాలకు తారు రోడ్డు నిర్మాణం వెంటనే చేయాలి సిపిఎం డిమాండ్ చేసింది. వర్షాకాలంలో రోడ్డు బాగా లేనందున పెదపాడు గ్రామానికి నిత్యావసర సరుకుల రవాణా చేసే సదుపాయం లేకపోవడంతో 3 కిలోమీటర్ల దూరం నుంచి బియ్యాన్ని కాలినడకన తీసుకువెళ్లారు. డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీకి చెందిన ప్రముఖ సాపరాయి జలపాతం అతి సమీపంలో పెదపాడు గ్రామస్తులకు వర్షాకాలంలో రోడ్డు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కాలంలో గ్రామస్తులకు ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అంబులెన్స్ రాని పరిస్థితి నెలకొంది. సాపరాయి గడ్డ వద్ద నుంచి పెదపాడు గ్రామస్తులు బియ్యం మోసుకెళ్తున్న వద్ద సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కిళ్ళో సురేంద్ర, గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు సూర్యనారాయణ వెళ్లి వారి బాధలు పరిశీలించారు. తక్షణమే సాపరాయి గడ్డ వద్ద వంతెన నిర్మించి పెదపాడు గ్రామం వరకు తారు రోడ్డు నిర్మించి ఆయా గ్రామాలకు రవాణా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లా డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామం, ఆ గ్రామంలో సుమారు 50 కుటుంబాల గిరిజనులు, పీటీజీలు నివసిస్తున్నారు. ఈ వర్షాకాలంలో వాళ్ళకి సాపరాయి గడ్డ ఉండడం వలన ఈ ఇంటింటికి బియ్యం కూడా వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. అందుకే ఈ సాపరాయి నుండి పెదపాడు వరకు 3 కిలోమీటర్ల రోడ్డు వెంటనే చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఈ వర్షాకాలంలో ఈ బ్రిడ్జి నిర్మించాలి. ఆ పెదపాడు రోడ్డు నిర్మించి గిరిజనులకి ఈ ఇంటింటికి బియ్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే అనారోగ్యం వస్తే అంబులెన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ అంబులెన్స్ కూడా వెళ్ళే విధంగా ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలి, ఆ గ్రామాలకు రోడ్డు వెంటనే నిర్మించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. విశాఖ జీవీఎంసీ జోన్స్ 8వ పరిధిలోని సచివాలయాల వద్ద వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనాలని రాష్ట ప్రభుత్వం పిలుపునిచ్చింది. సుమారు 8 లక్షల డోసులతో రాష్ట ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట ప్రభుత్వం తీసుకున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ తెలిపారు. రానున్న 3rd వేవ్ కు ముందే వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రమణ కోరారు. బొమ్మిడి రమణ. ఈరోజు జీబీఎంసీ చేపట్టిన మెగా డ్రైవ్కి ఈ
వ్యాక్సినేషన్ కి చాలా అనూహ్య స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరిలో కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని మరి తగు జాగ్రత్తలు పాటించాలి కాబట్టి వ్యాక్సిన్ వేయించుకోవాలి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. మరి సచివాలయ పరిధిలో ప్రతి ఒక్కరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు మెగా క్యాంప్ జరుగుతుంది కాబట్టి అందరూ వ్యాక్సినేషన్ రావద్దుగా వారు తెలియజేయగా ప్రతి ఒక్కరు వచ్చి రిజిస్టర్ చేసుకున్నారు. ఇక్కడ మా పరిధిలో 6 సచివాలయాలు ఉన్నాయి. 6 సచివాలయంలో సచివాలయంకి 150 వ్యాక్సినేషన్ చెప్పిన మరి 9 వ్యాక్సిన్ వేయించుంది. అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ కరోనాని రూపొందించే వరకు మరి రూపమాపే వరకు ప్రభుత్వం కూడా అనుసరించి చేస్తుంది కాబట్టి అందరూ సహకరించి మరి తగు జాగ్రత్తలు పాటించి భద్రతా ప్రమాణాలు పాటించాలని చెప్పి కోరుతూ ఈ వ్యాక్సిన్ ప్రక్రియని అందరూ విజయవంతం చేసుకుని చేయించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తమ నోటి ద్వారా చెప్పి అందరినీ కూడా వ్యాక్సినేషన్ సిద్ధం కావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పక్కా ఇళ్లు నిర్మించుకునేందుకు రాష్ట ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తోందని రాష్ట గృహ నిర్మాణ చెరుకువాడ రంగనాథరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండ గ్రామంలో కోడిపందాలు, దిబ్బ, బీడు తదితర లేఅవుట్లో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పర్యటించారు. ఇళ్ల నిర్మాణానికి ముహూర్తం ఉన్నందున త్వరగా ఇళ్లు నిర్మాణం ప్రారంభించాలని మంత్రి కోరారు. స్తోమత ఉన్నవారందరూ ఇళ్లు నిర్మించుకోవాలని, లేని వారికి ప్రభుత్వం పక్కా ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇళ్లు నిర్మించుకునే వారికి ప్రస్తుతం పైప్ లైన్ ద్వారా నీరు, విద్యుత్ సదుపాయం కల్పించడానికి తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాగే ఇసుక, సిమెంటు తక్కువ ధరకే ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఇళ్ల నిర్మాణం అనేది ఒక పెద్ద కార్యక్రమమని, దీనివల్ల ఎన్నో లక్షల మందికి ఉపాధి దొరకడం తో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి రంగనాథరాజు తెలియజేశారు. తిరుగుతున్నాడికి ఇదికి ఎక్కడ పెడతాడు? టౌన్ లో అంటే టెన్షన్ నడుపుతున్నారు, టెంట్ ఇస్తున్నారు కాబట్టి ఇబ్బంది. టెన్షన్ నడిపి ఖాళీకి గాలి వస్తుంది కదా. పక్కన సామాన్ పెట్టుకోవాలన్నా, మోటార్ సైకిల్ పెట్టుకోవాలన్నా టెంట్ ఉన్నారు ఉంటే మొత్తం కట్టేస్తారు. ఏం చేస్తారు? గోడలు మొత్తం ఇల్లు కట్టేస్తారు. ఇల్లు తెల్లిల్లు వస్తుంది. రోడ్లు ఎన్ని అడిగించారు? నేను ఏమన్నా కేకేసి చంద్రమోహన్ రెడ్డి గారు కట్టించేయండి అంటే ఆయన ఏమో కట్టేస్తాడు. కట్టుకుంటే పెద్దగా వన్ బెడ్రూమ్ కాదు, రెండు బెడ్రూమ్ కట్టుకుందా చెప్పారు. ఇంకా 40 మంది ఉన్నారు. ఆ 40 మంది లిస్ట్ ఇవ్వండి, నేను డిపార్ట్మెంట్ పెట్టి కట్టించేస్తాను. అయినా మేము కట్టుకోలేము. అమ్మా ఈ నీళ్ళు తాగటానికి కట్టుకుంటానికి అక్కడి నుంచి ఏర్పాటుగా మోటార్ పెట్టేస్తారు. మీరు పైకి తగ్గేసుకోవచ్చు. బుల్లెటిన్ ముగించిన ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిద్దిపేటలో పర్యటించిన సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ, 135 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే. నేటి నుంచి భద్రాచల రామయ్య దర్శన భాగ్యం, లాక్డౌన్ ఎత్తివేయడంతో నిర్ణయం తీసుకున్న ఆలయ అధికారులు. మంత్రుల గోదావరి అర్బన్ బ్యాంకు వార్షికోత్సవ వేడుకలు, ఇతర బ్యాంకుల కన్నా అధిక వడ్డీ లభిస్తుందని వ్యాఖ్య.